అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ త్రిపురనేని గోపీచంద్ గారు రాసిన మాకు ఉన్నాయి స్వాగతాలు నుండి తుమ్మ చెట్టు మరిక కథ విందాం నన్ను చూస్తే మీకు నవ్వుగా ఉంది తుమ్మ చెట్టుకేమిటి స్వాగతం ఏమిటి అనుకుంటున్నారు కదూ మీరు కుర్రవాళ్ళు అలాగే అనిపిస్తుంది మరి తాతలను చూస్తే వాళ్ళు ఇప్పుడు ఉన్నట్టే ఎప్పుడు ఉన్నారు అనిపిస్తుంది మనవలకి తాతల అనుభవాలు మనవలకేం తెలుస్తాయి పిల్లకాక్కేం తెలుస్తుంది ఉండేలు దెబ్బ అందుకని నన్ను చూస్తే మీకు ఎగతాళిగానే ఉంటుంది అందులో నేను వట్టి తుమ్మ చెట్టును కాదు నల్ల తుమ్మ చెట్టును మీరు పాత సంగతులన్నింటినీ మర్చిపోతారు కొత్త సంగతులు నేర్చుకోవద్దని అనను కానీ పాతను మర్చిపోవాల్సిన అవసరం ఏముంది కొత్త మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి పాత నుంచేగా మనం ఊరికే అనుకుంటాం కానీ పాపం తెలియని వాళ్లకు కొత్త తెలియదు నన్ను గురించి తెలుసుకోవాలంటే మీ తాతలను అమ్మమ్మలను అడిగి చూడండి నా ఘనత వారికి తెలుసు మా జాతిని వారు ఏరి కోరి తీసుకువచ్చి పొలం గట్ల మీద నాటేవారు నేను లేని చేయనేది ఉండేదా ఆ రోజుల్లో పొలానికి ధర కట్టేటప్పుడు మేము ఉన్న పొలాలు ధర హెచ్చు లేని పొలాలు ధర తక్కువ రైతులు ప్రాణాలనైనా వదులుకునేవారు కానీ మమ్మల్ని వదులుకునేవారు కారు ఈ తుమ్మ మాదంటే మాదని ప్రాణాలు తెగించి పోట్లాడుకునేవారు మా మీద వాళ్ళకంత మమకారం ఉండేది ఇప్పుడు మీకో మీకు నల్ల తుమ్మంటే పనికిరాని మూడై కనిపిస్తుంది అందుకని దీన్ని నరికేయండి అని తేలిగ్గా అనగలుగుతున్నారు ఎంత అన్యాయం నావి ఆడంబరాలు లేని అలవాట్లు నాకు ఎక్కువ నీరు కానీ ఎరువుగాని అవసరం లేదు కాస్త స్థలం చూపించి వదిలిపెడితే నా బతుకు నేను బతకగలను నన్ను రక్షించుకోవడానికి నా చుట్టూ ఎవ్వరూ కంచెం నాటి శ్రమపడవలసిన అవసరం లేదు పశువులు మొదలైన వాటి నుండి నన్ను నేనే రక్షించుకోగలను చూస్తున్నారు కదా నా శరీరం మీద నేను పెంచుకున్న ముళ్ళను ఇవే నన్ను అనేక అపాయాల నుంచి రక్షించగలవు నా జోలికి ఎవ్వరూ రాకుండా చూసుకోగలవు ఈ ముళ్ళ వలన రైతులకు అప్పుడప్పుడు బాధ కలిగిన మాట నిజమే బాధ ఏమిటి వారి పాదాల్లో నేను విరగని చోటనేది ఉండదు అయినా వారు నన్ను విడిచిపెట్టరు నేనంటే వారికి ఇష్టమే ఎందుకో తెలుసా నా విలువ వారికి తెలుసు నేను వారి శ్రేయస్సు కాంక్షించేదాన్నని వారికి తెలుసు నా వల్ల రైతులకు అనేక లాభాలున్నాయి చాలా మొక్కలు వృక్షాలు భూసారాన్ని పీల్చి భూమిని గుల్ల చేసి తాము జీవిస్తాయి నేను అటువంటి దాన్ని కాదు నా భూమికి సత్తువ ఎక్కువ అవుతుంది ఎందుకలా ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు నా మాట నమ్మలేకుండా ఉన్నారా నా మాట నిజం కావాలంటే తెలిసిన వారిని అడిగి చూడండి మీరు నాకంటే పెద్ద పెద్ద వృక్షాలను చూసి ఉంటారు పెద్ద పెద్ద ఆకులతో పూలగుత్తులతో తమను తాము చూసుకొని తామే మురిసిపోయే అనేక చెట్లను చూసి ఉంటారు రైతులకు మాత్రం వాటి మీద కంటే నా మీదే ఎక్కువ మమకారం పెద్ద పెద్ద ఆకులు వేసే చెట్ల కింద ఇంకేవీ బతకవు స్వార్థపర్వంతో కరుడు కట్టిన జీవితాలు వాటివి నేను అటువంటి దాన్ని కాదు నా ఆకులు చిన్న చిన్నవి కావాలనే నేను చిన్న చిన్న ఆకుల్ని వేస్తాను అందువల్ల నన్ను ఏ చేనుగట్టు మీద అయినా వేయవచ్చు నా నీడపడి ఏ పంట చెడదు మీకు ఈ సంగతులు తెలియవు భూదేవికి మీకు ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయింది అందుకని ఈ ముళ్ళ చెట్లను తీసుకొచ్చి చేలగట్ల మీద వేసుకుంటారెందుకు రైతులు చెబితే వినరు చాదస్తులు అని ఈసడించుకుంటారు అయితే నీకంటే నిరపాయమైన చెట్లు లేవా అని మీరు అడగచ్చు ఎందుకు లేవు ఉన్నాయి కానీ రైతుని ఇబ్బంది పెట్టకుండా పెరుగుతూ నేను ఉపయోగపడేటట్లు ఉపయోగపడే చెట్టు ఇంకొకటి లేదని మాత్రం గట్టిగా చెప్పగలను కుర్రవాళ్ళు మీకు తెలియకపోవచ్చు మీ తాతలను అడిగి చూడండి నాలో ఉపయోగపడని భాగం అంటూ ఒక్కటి కూడా లేదు నా కలప రైతులు బండ్లకు ఉపయోగపడుతుంది రైతులు ఉపయోగించే కొడవళ్ళు మొదలైన వాటికి పిడులుగా ఉపయోగపడుతుంది నాలో నుంచి వచ్చే జిగురు మీరు చూసే ఉంటారు తుమ్మ జిగురు అనే మాట వినని వారు ఎవరుంటారు ఈ జిగురు అంటించుకోవడానికి వినియోగపడుతుందని మీకు తెలుసు కానీ మందులకు అనేక రీతుల నా జిగురు వినియోగపడుతుంది నా కాయలు పశువులకు మంచి మేత బాగా పుష్టిని చేకూరుస్తాయి పశువులు నా కాయల కోసం ఎంత ఆరాటపడతావో ఈనాడు మీకు తెలియకపోవచ్చు పశువుల కాపర్లను అడిగి చూడండి లేకపోతే ఒక మేకను పెంచి చూడండి మరిచిపోయాను నా బెరడు కూడా నిరుపయోగం కాదు తోళ్ల పరిశ్రమకు ఎంతగానో సహాయపడుతుంది తోళ్లను శుభ్రపరచడానికి పదునెక్కించడానికి నా బెరడు తోడ్పడినట్టు తోడ్పడే వస్తువు ఇంకేదీ లేదు అయితే నేను కంటికి ఇంపుగా కనిపించను అంటారు మీరు నిజమే కావచ్చు ఆడంబరం లేని ఆకారం నాది నా అలవాట్లు కూడా అటువంటివే కానీ నా పువ్వులని ఎప్పుడైనా చూసారా యథాలాపంగా చూసి ఉంటారు పరీక్షగా చూసి ఉండరు నా మీద మక్కువ లేకపోవడం అనేది నా పువ్వుల మీద కూడా పాకి ఉంటుంది ఈసారి నేను కనిపించినప్పుడు నన్ను మరచి నా పువ్వులను చూడండి అవి పసుపు ఛాయతో నక్షత్రాలు మెరిసినట్టు మెరిసిపోతూ ఉంటాయి మీ మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సువాసన వెదజల్లుతూ ఉంటాయి నా ఈ పువ్వును బట్టే నన్ను సంస్కృత కవులు స్వర్ణపుష్పమని వర్ణించారు అంటే బంగారు పువ్వు అన్నమాట నేను అలా ఆశ్చర్యంగా చూస్తున్నారే చిట్టి చిట్టి ఆకులతో ముళ్ళతో కొక్కిరికాయలతో పొగచూరినదానికి మళ్ళీ ఉండే నేనేమిటి ఏమిటి అని ఆశ్చర్యపడుతున్నారు కదూ బహుశా నాకు ఈ పేరిచ్చిన సంస్కృత కవులకు వృద్ధాప్యం వల్ల మతి చెడి ఉంటుందని కూడా మీరు అనుకుంటూ ఉండి ఉంటారు దృష్టి మారినప్పుడు అలాగే అనిపిస్తుంది మరి నన్ను పంజాబ్లో కికార్ అని పిలుస్తారు తమిళ దేశంలో కరువేళం అంటారు కన్నడ దేశంలో నన్ను రెండు పేర్లతో వ్యవహరిస్తారు అందులో మొదటిది గొబ్లి రెండవది బాల్ అన్ని తావుల్లోనూ పూర్వులు నన్ను అస్తారబంతంగా పెంచేవాళ్ళు నేను వారికి అనేక విధాల తోడ్పడి నా కృతజ్ఞతను తెలుపుకుంటూ ఉండేదాన్ని నా జీవితం నాకున్నమాట నిజమే నాకుండే ప్రేమలు నాకున్నాయి నాకుండే కష్టసుఖాలు నాకున్నాయి నా వంశం వృద్ధి చెందాలనే ఆశ నాకు ఉంటుంది ఎన్ని ఉన్నా నన్ను ఆదరించే రైతుల కోసం నేను ఆత్మార్పణ చేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను నా ప్రత్యేకతను చంపుకొని ఏ రూపంలోనో ఇతర చెట్లను ఇతర జీవాలను రక్షించడానికి కూడా పూనుకుంటానంటే ఇక వేరుగా చెప్పవలసిందేముంది మీకు ఇన్ని విధాల తోడ్పడుతున్న నేను మీ నుంచి కోరేదేముంది ఒక్క మంచి మాట ఒక చల్లని చూపు అదే నేడు కరువైంది సహజంగా నా గురించి నేను చెప్పుకునే స్వభావం కాదు నాది గొప్పలు చెప్పుకోవడం నాకు గిట్టదు కానీ ఇప్పుడు అదే తప్పనిసరి నన్ను ఇన్నాళ్ల నుంచి సొంత బిడ్డలాగా చూసుకుంటూ వచ్చిన రైతు ఇటీవల మరణించాడు అది హఠాన్ మరణం ఆ సాయంకాలం పొలం పని చూసుకొని గొడ్లను పాలేరుతో ఇంటికి పంపి కాసేపు గట్టు మీద కూర్చొని ముఖమార్జనకు పనికి వచ్చే నాలుగు పుల్లలు నా నుంచి విరుచుకొని ఇంటికి వెళ్ళాడు తెల్లవారి ఆయన రాత్రే కాలధర్మం చేశాడని నాకు తెలిసింది భోజనం చేసుకొని పడుకునేవాడు పడుకున్నట్టుగానే మరణించాడట హాయైన చావు ఎవ్వరమైనా కోరుకోదగ్గ చావే అది కానీ నా గుండె బేజారెత్తింది ఏమైతే చేసేదేముంది శోకం దిగమింగి ఊరుకున్నాను నా కామందుకు మగపిల్లలు లేరు ఒక్కతే కుమార్తె ఆమెను నేను చిన్నతనంలో ఎరుగుదును నా కామందు ఆ రోజుల్లో ఆమెను అప్పుడప్పుడు పొలానికి తీసుకువస్తూ ఉండేవాడు ఆమెకు నా పూలన్నా జిగురన్నా ఎంతో ఇష్టం నాకు ఆమెను చూస్తే చెల్లెల్ని చూసినట్టే ఉండేది ఆమె పెరిగి పెద్దయిన తర్వాత ఇటు పక్కకు రావడమే మానుకుంది నిరుడే ఆమెకు వివాహమైంది ఇవాళ ఉదయం ఆమె భర్త పొలానికి వచ్చాడు ఎంత గర్వంగా అడుగులు వేసుకుంటూ వచ్చాడనుకున్నారు ఆయన వైఖరి చూస్తే ఎన్నడూ పొలం దిక్కుగా వచ్చిన మనిషిగా కనపడలేదు కూతురు సుఖపడుతుందని నా కామందు తన కూతుర్ని ఉద్యోగం చేసుకునే ఆయనకి ఇచ్చాడు ఆయన పొలం గట్టు మీద నిలబడి నన్ను కాసేపు యగాదిగా చూశాడు ఎందుకీ మోడిక్కడా అన్నాడు ఆ మాటలకు నా గుండెల్లో బాకు దింపినంత పనైంది పక్కనున్న పాలేరు నా అవసరాన్ని చెప్పాడు అవన్నీ పాతకాలం మాటలు ఇప్పుడు ఏ రకం కలప కావాలన్నా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అన్నాడు కొత్త కామందు ఈ చెట్టు వల్ల భూమికి బలం వస్తుందట చెట్టు వల్ల భూమికి బలం రావడం ఏంటి అని నవ్వాడు కొత్త కామందు ఎరువుల కంటేనా అన్నాడు ఏదెట్లాగైనా దొరమ్మగారి పొయ్యిలోకైనా పనికొస్తుంది కదా అన్నాడు పాలేరు టౌన్ నుండి సంవత్సరానికి సరిపడా సరుకు ఒకేసారి తెప్పించుకుంటే సరిపాయే అన్నాడు నా కొత్త కామందు వచ్చే సంవత్సరానికి కొత్త గిత్తలను కట్టడానికి బండి చేయిద్దాం అనుకుంటూ ఉండేవాడు దొర అన్నాడు పాలేరు అంతగా బండి కావాలంటే టేక్ కర్రలు తెప్పించొచ్చు ముందీ మోడుని వేళ్లతో సహా కొట్టిపారేయండి అన్నాడు కామందు చావడానికి నాకు భయం లేదు నా కామందు ఉపయోగానికి చావడానికే నేను పుట్టింది నా ఉపయోగం తెలిసిన మనిషి కోసం సంతోషంగా ఆత్మార్పణ చేసుకుంటాను కానీ ఈ చావు ఎవరికోసం దేనికోసం పైగా వేళ్లతో సహా దున్నివేయమంటున్నాడు నా కొత్త కామందు నా జాతి అంటేనే ఆయనకు గిట్టదు అరుగో వస్తున్నారు కొత్త కామందు ఇద్దరు కూలీలను వెంటబెట్టుకుని మరీ వస్తున్నాడు వాళ్ల చేతిలో గొడ్డలను చూశారా నా కొత్త యజమాని నడక చూశారా ఎక్కడ పాదాలకు మట్టి అవుతుందో అని ఎత్తెత్తి వేస్తున్నాడు ఈ స్థితిలో కూడా నవ్వొచ్చింది నాకు ఆ జన్మ విరోధిని జయించడానికి వస్తున్నట్టుగా ఉంది ఆయన వైఖరి నాకు ఆయన అమాయకత్వానికి జాలి వేసింది ఒక్క క్షణం నా సంగతి చెప్పుకుందాం అనిపించింది చెప్పుకుంటే మాత్రం వినడానికి ఆయనకి తీరికుందా ఉందా విన్నా అర్థమవుతుందా పోని ఈ బతుకు బతికిందానికంటే చావడమే మేలు అనుకున్నాను కళ్ళు మూసుకొని నిలబడ్డాను ప్రాణం మీద తీపి వల్ల ఏదో ఒక పని చేయడానికి నేను మనిషిని కాదు కదా అదండి తుమ్మ చెట్టు స్వాగతం మరిన్ని మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు